అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి, ఆపై నకిలీల ఘాటు, పంట చేతికందాక దడారుల పోటు. అందుకే రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం దిగుబడి ఏటికేడు తగ్గిపోతోంది. దాదాపు సగానికి సగం పడిపోయింది. ఐదేళ్లలో పత్తి రైతుకు కలిసొచ్చిందే లేదు. మద్దతుగా ఉండాల్సిన ప్రభుత్వం మొహం చాటేయడంతో పత్తి రైతు చిత్తవుతున్నాడు. రాష్ట్రంలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో 16,40,000 ఎకరాల్లో పత్తి సాగైంది. 25,08,000 బేళ్ల తెల్ల బంగారం ఉత్పత్తి అయింది. అదే 2023-24 ఆర్థిక సంవత్సరానికొచ్చేసరికి పత్తి సాగు విస్తీర్ణం 10,67,000 ఎకరాలకు పడిపోయింది. దిగుబడి కూడా 11,58,000 బేళ్లు దాటకపోవచ్చని అంచనా. సాధారణ విస్తీర్ణంతో పోల్చితే సాగు విస్తీర్ణం దాదాపు 34% తగ్గింది. 4 ఏళ్ల క్రితం ఉమ్మడి కర్నూలు జిల్లాలో 6,87,000 ఎకరాల్లో పత్తి వేయగా ఈ ఏడాది 2,76,000 ఎకరాలకే పరిమితమైంది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల్లోనూ సాగు గణనీయంగా తగ్గింది. దిగుబడులు దిగజారుతున్నాయి. అధిక వర్షాలతో పత్తికాయ కుళ్లిపోయే ఒకేడాది, వానల్లేక మరో ఏడాది నష్టాలొస్తున్నాయి. ఈ ఏడాది ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల్లో వర్షాభావంతో ఎకరాకు సరాసరిన 2 క్వింటాళ్లు కూడా దక్కలేదు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ పత్తి దిగుబడులు ఎకరాకు 4-5 క్వింటాళ్లకు మించడం లేదు. తగ్గుతున్న దూది దిగుబడులే పత్తి రైతుల దీనావస్థకు దర్పణం పడుతున్నాయి. 2019-20 సంవత్సరంలో ఎకరాకు 259 కిలోల దూది వస్తే 2022-23లో అది కాస్త 149 కిలోలకు పడిపోయింది. ఇప్పుడు ఎకరానికి వచ్చి 2 క్వింటాలు వచ్చింది. ఒక ఎకరానికి వచ్చి ఇప్పటికి 30,000 పెట్టుబడి అయింది. ఎకరానికి వచ్చి 10,000 దాకా నష్టం వచ్చింది. ఏమో ఎకరానికి వచ్చి మహా వస్తే 4 క్వింటాలు వచ్చింది. రేటు చూస్తే 6,000 అంటున్నారు. మరి ఇప్పుడు ఎకరానికి వచ్చి 30,000 పెట్టుబడి అయింది ఒక్కొక్కరికే. మళ్ళీ అందుట్లో కౌళ్ళు అవి చూసుకోవాలందరూ. ఏదైనా దండగ ఇట్లా అయితే ఇంకా ఇంకేయలేమండి, ఇంకేం వేస్తామండి. ఇట్లా అయితే అన్నీ తప్పవు కదా. ఒక్కొక్క ఎకరానికి వ్యవసాయం అయింది 15,000 దాకా. 10,000 పైన 15,000 దాకా అయింది. పురుగు మందులు ట్రిప్కి 1,000 రూపాయలు ఎకరానికి. ఇప్పుడు ఒక్కొక్కరు 10 మాటలు వేశారు పురుగు మందు. ఇంకా అవి అట్లా చూసుకుంటే దండగానండి. ఎరువులు కూడా 3 బలాలు వేసామండి ఎకరానికి 2 కట్టల చొప్పున. పత్తి సాగులో 20 ఏళ్ల క్రితం ఎదురైన సంక్షోభ పరిస్థితులే పునరావృతమవుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2018-19 సంవత్సరంలో ఎకరాకు పెట్టుబడి 25,000 అయితే ఇప్పుడు 35,000 రూపాయలకు పెరిగింది. ఇక ఎరువులు, పురుగుమందులు, డీజిల్, ఇతర సేద్య ఖర్చులు 40% పెరిగాయి. ఇన్ని సవాళ్ల మధ్య సాగు చేసినా దళారుల దందాలో రైతులు నెట్టుకురాలేక అయిన కాడికి తెగనమ్ముకుంటున్నారు. రేటు కూడా పోయిన సంవత్సరం 8,000-9,000 దాకా నడిచింది. ఈ సంవత్సరం అయితే 5,000 చిల్లరే నడిచింది. 6,000 కూడా నిండ అమ్మలేదు. దానివల్ల పత్తి కూడా చాలా నష్టంగానే ఉంది. ఈ సంవత్సరం లాస్ ఫుల్ లాస్ అండి. కేజీ 15 రూపాయలు చేసి తీపిస్తున్నాం. కూలి వాళ్ళకి 15 రూపాయలు ఇస్తున్నాం. ఈ 55 రూపాయలు కొన్నారు మొన్న. ఇప్పుడు 30 రూపాయలు మందు అయింది, కౌలు అయింది, అవన్నీ సరిపోతుంది. దానికి దండగలోనే ఉంది వ్యాపారం. మేము 5 ఎకరాలు పత్తి వేసాం. ఇటు తీసుకొచ్చి అమ్ముకున్నాం. ఇది కూడా ఖర్చు ఎక్కువ వస్తుంది. దిగుబడులు అయితే లేవు. ఎకరానికి 10,000 నష్టం వచ్చింది. 20 ఏళ్ల క్రితం హైబ్రిడ్ రకాల పత్తి సాగుతో రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలయ్యారు. ఇప్పుడు అదే పరిస్థితి మళ్లీ మొదలైంది. గులాబీ పురుగు విజృంభించి రైతుల్ని కుంగదీస్తోంది. రైతులు నష్టపోతుంటే పురుగుమందుల తయారీ సంస్థలు కోట్లు ఆర్జిస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు, గుంటూరు, పల్నాడు, కృష్ణా, అనంతపురం జిల్లాల్లో కల్తీ విత్తనాలతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. పరీక్షలు చేసిన నాణ్యమైన విత్తనాలనే రైతులకిస్తామన్న ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకోవడం లేదు. పత్తి రైతుల్ని నకిలీ విత్తనాల వ్యాపారులకు, పురుగుమందుల సంస్థలకు అప్పగించి చోద్యం చూస్తోంది. 2021-22 నుంచి 2023-24 మధ్య 414 విత్తన నమూనాల్ని నాణ్యత లేనివిగా గుర్తించారు. కానీ 157 కేసులే నమోదు చేసి చేతులు దులిపేసుకున్నారు. పంజాబ్, రాజస్థాన్, మహారాష్టలో గులాబీ పురుగుతో నష్టపోయిన రైతులకు అక్కడి ప్రభుత్వాలు గతంలో సాయం అందించాయి. జగన్ ప్రభుత్వానికి ఆ ఉదారత కూడా లేకపోయింది. ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరలతో అందరూ భయపడి గిట్టుబాటు కాదు, ఈ గులాబీ పురుగుతో కూడా పడలేమనే ఉద్దేశంతో ఈ సంవత్సరం గణనీయంగా పత్తి సాగు విస్తీర్ణం అనేది 35-40% తగ్గించుకోవడం జరిగింది. అసలే 6,500 ఉందనుకుంటే దాన్ని 1,000 రూపాయలకు 500 తగ్గించి అమ్ముకోవాలి. మరి అదే ఇతర రాష్ట్రాల్లో చూసినట్టయితే కొంత మద్దతు కుంటాకు 500 రూపాయలతో తగ్గకుండా ఎక్స్ట్రా ఇచ్చినటువంటి సందర్భం. పత్తిపై మార్కెట్ రుసుము వసూళ్లు తప్పితే రైతుల్ని ఆదుకుందామనే ఆలోచనే వైకాపా ప్రభుత్వానికి లేదు. గులాబీ పురుగును తట్టుకొని అధిక దిగుబడినిచ్చే నాణ్యమైన విత్తన రకాలను అందించే దిశగా పరిశోధనలు కొరబడ్డాయి.